హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ పఠాన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్టర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మనం ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం అదే యాక్సిస్ యొక్క మైజోన్ క్రెడిట్ కార్డు గైస్ ఇది నా ఫస్ట్ క్రెడిట్ కార్డు సో ఈ కార్డు సంబంధించి డీటెయిల్గా రివ్యూ అయితే ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను అక్కడ మీరు చూసుకోవచ్చు చాలా మంచి క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి క్రెడిట్ కార్డులో తొందరగా మనకు అప్రూవల్ వచ్చేటువంటి కార్డు అనమాట ఇది అన్ని క్రెడిట్ కార్డ్స్ వెళ్ళా మనకి ఫాస్ట్ అప్రోల్ అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో మీరు అప్లై చేస్తుంటే లింక్ అయితే దీనికి ఇచ్చాను వెంటనే అక్కడికి వెళ్ళి మీరు ట్రై చేసుకోవచ్చు మరి ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ మైజాన్ క్రెడిట్ కార్డు యొక్క సింపుల్గా బెనిఫిట్స్ అయితే చెప్పాలనుకున్నట్టయితే పేటీఎంలో మీరు కనుక మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారంటే ఇక్కడ సెకండ్ మూవీ టికెట్కి మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో మాక్సిమం డిస్కౌంట్ అనేది పర్ క్యాలెండర్ మంత్కి టూ హండ్రెడ్ రూపీస్ దాకా వస్తుంది ఇక సెకండ్ ఆప్షన్ నుంచి కాంప్లిమెంటరీ సోనీ లీవ్ ప్రీమియం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది కూడా వర్త్ ఆఫ్ ట్రిపుల్ అయిన వస్తుంది ఇది మనకి థర్టీ డేస్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇక దాంతోపాటు ఫార్టీ పర్సెంట్ ఆన్ స్విగ్గీలో మనకి రావడం జరుగుతుంది సో అది కూడా ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు స్విగ్గీ లవర్స్ ఎవరైతే ఉంటారో ఫుడ్ లవర్స్ వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ అనేది ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ లాంజ్ యాక్సెస్ వచ్చేటువంటి ఏకై కార్డ్ అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ కార్డ్స్ అయితే లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక రివార్డ్ పాయింట్స్కి వచ్చినట్టయితే టూ హండ్రెడ్ రూపీస్గా మీరు స్పెండ్ చేస్తే ఒక ఫోర్ పాయింట్స్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది వీటి మళ్ళీ మీరు జమ చేసుకున్న తర్వాత యాక్సెస్ రివార్డ్ సెక్షన్ వెళ్ళి మీరు రీడింగ్ కాల్సి చేసుకోవచ్చు ఇక అజియోలో వెళ్ళినట్టయితే మనకి షాపింగ్ డిస్కౌంట్ అప్ టు థౌసండ్ రూపీస్ రావడం జరుగుతుంది సో మినిమమ్ స్పెండ్స్ టూ ట్రిపుల్ మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఫ్యూల్ సర్చార్జ్ వేరు వన్ పర్సెంట్ ఉంటేనే ఉంది దాంతో పాటు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గంటే ఎక్కువ కనుక మీరు కట్ చేశారంటే దాని ఈఎంఐలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా డైనింగ్ బెనిఫిట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు డైనింగ్ బెనిఫిట్స్ అవి ఇందులో పొందపడడం జరిగింది ఫ్రెండ్స్ సో బ్రీఫ్ బ్రీఫ్గా చెప్పాలంటే ఇవి దీని ఒక బెనిఫిట్స్ అనమాట మరి ఈ కార్డ్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంప్లీట్గా వీడియో చూడండి నచ్చినట్టు కూడా మర్చిపోకండి లెట్స్ గేట్ స్టార్ట్ ఫ్రెండ్స్ అందరితో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ సంబంధించి దాని తర్వాత మీకు లోన్ యాప్స్కి సంబంధించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ అప్లోడ్ చేస్తుంటాను మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్లో లింక్ ఇచ్చా కదా దాన్ని మీరు క్లిక్ చేస్తారంటే వెంటనే ఈ యాక్సిస్ యొక్క అమెజాన్ క్రెడిట్ కార్డు మీరు రీడైరెక్ట్ చేయబడతారు ఇక్కడ మీరు గమనించారంటే చూడండి ఆరుఎన్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అడుగుతుంది సింపుల్గా మీరు కస్టమర్ అంటే ఎస్ పెట్టండి లేదని అంటే నో పెట్టండి ఇక దాని తర్వాత మనకి కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ ఉంటుంది లైక్ మొబైల్ నెంబరు పాన్ నెంబరు కోడ్ నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత సో ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎలా పెడతారంటే మినిమమ్ త్రీ ల్యాక్స్ పైన పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రూఫ్ అనేది చాలా తక్కువ మందికి అడుగుతుంది ఇన్కమ్ ప్రూఫ్ అనేది చాలామందికి అయితే అడగట్లేదు ఫ్రెండ్స్ సో పాన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నట్టయితే సరిపోతుంది సరిపోతుందనమాట ఇంకోటి క్రెడిట్ హిస్టరీ అనేది కొద్దిగా బెటర్గా ఉన్నట్టయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంది మీకు ఈజీగా అప్రూవ్ అవ్వడానికి ఇది ఒకసారి ట్రై చేసుకోండి ఇంకా మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయినట్టయితే మినిమం త్రీ మంత్స్ లోపలే మీకు మైజోన్ కార్డు అనేది డెఫినెట్గా ఆఫర్ రూపంలో రావడం జరుగుతుంది అది కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డు లాగా ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమందికి మాత్రమే యాన్యువల్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాగా మీకు ఇస్తున్నారు అనమాట సో అది కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది పెద్ద ప్రాబ్లమే కాదు అది ఇక నెక్స్ట్ ఏంటంటే నేమ్ యాజ్ ఆన్ ఆధార్ అనమాట ఆధార్ మీద ఉన్నటువంటి పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ తర్వాత టైటిల్ అంటే మిస్టర్ ఆ మిసెస్ ఆ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ డిజైడ్ ఆన్ కార్డు సో మైజోన్ క్రెడిట్ కార్డ్ మీద మీ పేరు ఎలా రావాలనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఇక దాంతోపాటు మదర్స్ నేము ఫాదర్స్ లేదంటే స్పౌస్ నేమ్ మీకు మ్యారేజ్ అయినట్టయితే అయితే మీ భార్య కానీ మీ భర్త కానీ పేరుని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఇక దాంతోపాటు మ్యారేట్ స్టేటస్ సింగిల్ లేదంటే మ్యారీడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక అడ్రస్ డీటెయిల్స్ అనమాట సో రెసిడెన్షియల్ అడ్రస్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ మనం సెపరేట్గా మెన్షన్ చేసుకోవచ్చు అంటే టెంపరీగా మీరు ఏ అడ్రస్ అయితే ఉన్నారు అడ్రస్ మెన్షన్ చేసుకోవచ్చు రెసిడెన్షియల్గా పర్మనెంట్ కావాలంటే ఆధార్ అడ్రస్ అయితే తీసుకుంటుంది అనమాట అది ఇక దాని తర్వాత వుడ్ యూ లైక్ టు రిసీవ్ యువర్ కార్డ్ అని చెప్పి అడుగుతుంది సో రెసిడెన్స్ అడ్రస్కి రావాలా ఆఫీస్ అడ్రస్కి రావాలని అడుగుతుంది మీరు చెప్తున్నా కదా టెంపరీ అడ్రస్లో మీరు ఉన్నట్టయితే మీరు రెసిడెన్స్ అడ్రస్ పెట్టుకోండి లేదంటే ఆఫీస్ అడ్రస్లో పెట్టుకోవచ్చు అనమాట పర్మనెంట్ అడ్రస్కి అయితే మాక్సిమం ఒకసారి స్కిప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని విలేజెస్ ఏరియాస్కి మాత్రమే అంటే రిమోట్ ఏరియాస్కి మాత్రమే ఈ కార్డ్ యొక్క డెలివరీ అయితే ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా దీని అయితే గమనించుకోండి చాలా క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ సర్వీస్ మీ ఏరియాలో అవైలబుల్ మీ ఫ్రెండ్స్ మీ యొక్క సివిల్ స్కోర్ బాగుంటుంది మీకు కార్డ్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది ఆఫర్ కూడా వచ్చి ఉంటుంది కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే మీరు ఉన్నటువంటి ఏరియా అనమాట కాబట్టి మీరు రెసిడెన్స్ అనేది మార్చుకోండి మీ ఫ్రెండ్ ఏరియా కానీ లేదంటే దగ్గరలో ఉన్నటువంటి టౌన్షిప్ ఏదైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అక్కడికి మీరు టెంపరీగా ఉన్నట్టు అక్కడ మెన్షన్ చేసుకోండి ఖచ్చితంగా మీ కార్డైతే అక్కడ డెలివరీ చేయబడుతుంది ఇక ఈమెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద ఓకే చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తామంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేచర్ అన్ ఎంప్లాయ్మెంట్ అడుగుతుంది అంటే మీరు శాలరీడ్ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేసుకోండి ఓకే శాలరీడ్ పర్సన్ అన్నట్లయితే నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత మీకు ఎంత వస్తుంది దాని తర్వాత ఎంప్లాయీస్ సెక్టర్ సో మీరు ఏ లో వర్క్ చేస్తున్నారు ఐటీ ఎంప్లాయీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఇంకా వేరేదా దాంట్లో పని చేస్తున్నారా ఇక ఆక్యుపేషన్ కోడ్ అనేది ఎంప్లాయర్ సెక్షన్ ఉంది కదా సో సెక్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇక తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే క్యాష్ రూపంలో ఎక్కువ డబ్బు వస్తుంటుంది సో క్యాష్ రూపంలో వస్తున్నారా లేదంటే నెట్ బ్యాంకింగ్ అంటే మీకు డైరెక్ట్ బ్యాంక్లోకి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబడుతున్నది ఆప్షన్స్ కనబడతాయి సో మీకు ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది అలా మెన్షన్ చేసుకోండి టైప్ ఆఫ్ ఇండస్ట్రీ సో ఇక్కడ కూడా చెప్పా కదా ఇండస్ట్రీ మీరు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ మెన్షన్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత కంపెనీ నేమ్ యాజ్ పర్ పే స్లిప్ లేదంటే ఐటీఆర్ ఇక్కడ మీరు ఐటీఆర్ కనుక కడుతున్నట్టయితే దాంట్లో ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ మెన్షన్ చేసేయండి అది మీరు సాలి అయితే మీ సార్ బే స్లిప్లో ఏదైతే ఉంటుందో అది యాస్టేజ్గా కంపెనీని ఇక్కడ మెన్షన్ చేసుకోండి మీరు రిటైల్ షాప్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నట్టు మీ షాప్ యొక్క పేరు మెన్షన్ చేసుకోండి నో ప్రాబ్లం ఇక టెన్నూర్ ఇన్ కరెంట్ జాబ్ అనమాట సో ఎప్పటి నుంచి దీంట్లో మీరు వర్క్ చేస్తున్నారు లేదంటే ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు ఆ డిటెయిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు ఇక టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకే ఇక నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తామంటే ఇదంతా కూడా ఇంత ముందు మనం పర్సన్స్ పర్సన్స్కి అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినప్పుడు నెట్ యానువల్ ఇన్కమ్ ఎంత ఆక్యుపేషన్ కోడ్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి సో ఆక్యుపేషన్ కోడ్ అనేది మీరు కావాలంటే గూగుల్ వెళ్ళి అక్కడ వెతికి చూసుకోవచ్చు గ్యాక్సిస్గా ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏ కోడ్ ఉందని మీరు గూగుల్లో ఈజీగా చూసుకోవచ్చు ఇక సోర్స్ ఫండ్ అనేది చెప్పా కదా ఆల్రెడీ క్యాష్ లేదంటే మీకు డైరెక్ట్గా బ్యాంక్లో వస్తుందని చెప్పి తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ సో ఇటువంటి బిజినెస్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసింగ్ లేదంటే ఇంకా వేరే చేస్తున్నారు మెన్షన్ చేసి ఉంటుంది నేమ్ ది కంపెనీ సో ఇవన్నీ కూడా యాస్టీస్ ఇంత ముందు మాట్లాడము తర్వాత ఓనర్షిప్ టైప్ అంటే మీరు ప్రొపరేటరా పార్ట్నర్షిప్పా లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా సో మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్ ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు అన్ని ఇయర్స్ని మెన్షన్ చేయాలి ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు కొన్ని ఆఫర్స్ అయితే కనబడతాయి చూడండి యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ఎలిజిబుల్ అయింది ఇక్కడ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి పాన్ కార్డుకి వాటికి అనమాట శాంపుల్ కోసం మాత్రమే యాక్సిస్గా మైజోన్ కార్డు తీసుకోవాలని ఏం లేదు మీకు నచ్చినటువంటి కార్డు కూడా వేరియంట్స్ అనేవి ఇక్కడ అందరికీ చూపిస్తా ఫ్రెండ్స్ అందరికీ ఎలిజిబుల్ అయినటువంటి కార్డ్స్ అని కూడా ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ యాక్సిస్ బ్యాంకు ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్గా అమెజాన్ కార్డు ఇవ్వడం జరిగింది సో మీకు ఏ కార్డు నచ్చినట్టు ఆ కార్డుని తీసుకోవచ్చు అనమాట సో ఈ మూడు బెటర్ ఆప్షన్ ఏదని చెప్పినట్టయితే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నా దగ్గర ఈ మూడు కార్డ్స్ కూడా ఉన్నాయి సో నేను బెటర్గా చెప్పాలంటే ఇది తీసుకోవచ్చు ఇండియన్ ఆయిల్ కార్డు ఎందుకంటే మనకి ఫ్యూయల్ ఎక్కువగా ఎప్పటికప్పుడు మనం పర్చేజ్ చేస్తుంటాం కదా సో దాని పర్పస్ కోసం నేను నాకైతే బెటర్గా అనిపించింది సో అమెజాన్ కార్డ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు ఆఫర్స్ వస్తుంటాయి బిగ్ డేస్ కావచ్చు ఇలాంటి అమెజాన్లో ఆఫర్స్ వస్తుంటాయి అప్పుడు టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ఈ కార్డులో ఆఫర్స్ ఆఫర్స్ని అప్లికబుల్ చేయబడవు అది డైరెక్ట్గా ఫైవ్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో ఇస్తుంది కాబట్టి సో మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ ఒక ఆఫర్ అనేది యాక్సెప్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు మైజోన్ కార్డ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్డ్ కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు సో మైజాన్ అయితే చాలా బెస్ట్ కార్డ్ అనమాట ఎవరైతే ఇంతవరకు క్రెడిట్ కార్డు అయితే ఉండరు సో యాక్సిస్ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారు వాళ్ళకి మైసూర్ అనేది బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ అది తీసుకోండి యూస్ చేయండి మీకు అర్థమవుతుంది లైఫ్ టై ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఒక పక్క పడి ఉంటుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆఫర్స్ తొందరగా అడగడం జరుగుతుంది తర్వాత మనకు ఇంక్రీజ్ చేస్తారు క్రెడిట్ లిమిట్ అనేది నాకు కూడా థర్టీ థౌసండ్ ఫస్ట్ అవడం జరిగింది దాని తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చేస్తారు ఇప్పుడు మరి వన్ ల్యాక్ చేస్తారు ఫ్రెండ్స్ సో క్రెడిట్ ఇంక్రీజ్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఇది మైజాన్ కార్డులో నాకు వచ్చింది ఆఫర్స్ ఇక అలాగే అమెజాన్ కార్డు సంబంధించి నాకు లోన్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను నాకు యాక్చువల్గా లిమిట్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ నాకు లోన్ వచ్చింది క్రెడిట్ కార్డ్ మీద టూ అండ్ హాఫ్ లాక్ అయితే రావడం జరిగింది సో అది వితిన్ టూ మినిట్స్లోనే ఫ్రెండ్స్ నేను జస్ట్ క్యాచువల్గా అయితే నేను ట్రై చేస్తాను మరి వస్తుందా లేదా అని చెప్పి బట్ టూ మినిట్స్ లోపే నాకు బ్యాంక్లోకి అమౌంట్ కూడా రావడం జరిగింది సో ఆ విధంగా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు ఇక నెక్స్ట్ ఫర్దర్గా ఫైనల్ స్టెప్ మనం వెళ్ళామనుకోండి కార్డు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అనేది మనకి సెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట మొబైల్ నెంబర్కి సో వచ్చి ఓటీపీని ఆస్టిస్గా ఇక్కడ మెన్షన్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి ఏమవుతుందంటే వీడియోకేసికి మనం ఫర్దర్గా మూవ్ చేయబడతాం సో ఇదంతా అయిన తర్వాత మీకు అప్రూవల్ ఇక్కడ అవుతుందా లేదా లేదంటే రిజెక్ట్ అవుతుందని తెలిసిపోతుందన్నమాట అప్రూవ్ అయినట్టయితే వీడియో కేవైసీ వెళ్ళిపోతాం వీడియో కేవేసీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీ వద్ద ఒరిజినల్ పాన్ కార్డ్ ఉన్నట్టయితే సరిపోతుంది ఒక బ్లాంక్ వైట్ పేపర్ ఉండాల్సి ఉంటుంది ఒక పెన్ ఉన్నట్టయితే మీరు వాళ్ళతో ఈజీగా మాట్లాడి మీరు ఏ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారో అవే డీటెయిల్స్ మళ్ళీ వాళ్ళు అడుగుతారు లైక్ మీ పేరేంటి ఫాదర్ నేమ్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి విలేజ్ ఏంటి అనేది దాని తర్వాత సైన్ చేయమని అడుగుతారన్నమాట సో ఆ సైన్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు స్క్రీన్ మీద చూపించమని చెప్తారు అలాగే ఫోటో ఇక్కడ సెల్ఫీ అయితే తీసుకోవడం జరుగుతుంది తర్వాత స్క్రీన్ మీద ఏదో చిన్న వర్డ్స్ వస్తూ ఉంటాయి వాటిని చదవమని చెప్తారు వాటిని రికార్డ్ చేసుకుంటారు సో ఫర్దర్గా వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఒకటే రకంగా ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఫైనల్గా అదైన తర్వాత వితిన్ సెవెన్ డేస్ లోపల మీకు కార్డ్ అనేది అప్రూవ్ అయిపోయి డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు యాక్సెస్ యొక్క అమెజాన్ క్రెడిట్ కార్డు ఈజీగా పొందవచ్చు ఇక్కడ మీరు గమనించారంటే ఎక్కడా కానీ మనకి ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే అడగలేదు ఫ్రెండ్స్ సో చాలామందికి అయితే అవాయిడ్ చేస్తున్నారు మైజాన్ క్రెడిట్ కార్డు బేసిక్ కార్డు కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే ఈ కార్డు అయితే అప్రూవ్ అవ్వడం జరుగుతుంది అదే మీరు ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే వేరే కార్డ్స్ పెద్ద మ్యాగ్నస్ క్రెడిట్ కార్డు కానీ యాక్సెస్ సో అటువంటి వాటికి మీకు ఖచ్చితంగా ఇంకా ప్రూఫ్ అడిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో వెంటనే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ట్రై చేసుకోండి ఖచ్చితంగా కాడితో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లిమిట్ ఎంత వచ్చిందని ఒకసారి కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లిమిట్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది ఓకే సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్గా అయితే నచ్చిందనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ అయితే కామెంట్స్ తెలిపండి నేను రిప్లై ఇస్తాను ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జాయ్ హింద్